హలో, మరొక ఇంట్రెస్టింగ్ వంటతో మీ ముందుకొచ్చాను. అదే అరటికాయ పులుసు. అరటికాయ పులుసే కదా ఇందులో ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటున్నారా? చేపల పులుసు టేస్ట్లో ఉండే అరటికాయ పులుసు అండి. సూపర్బ్గా ఉంటుంది అరటికాయ పులుసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయాల్సిందే పులుసునైతే. తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు, అంత టేస్ట్ అయితే ఉంటుందండి, నాదే గ్యారంటీ. చేపల పులుసుని కూడా తలదన్నేలా ఉంటుంది ఈ అరటికాయ పులుసు. ఎండ్రాయిలు కోడిగుడ్లు వేసుకుంటే ఇంకా టేస్ట్ మరీ అమోఘం. ఇక ఈ అరటికాయ పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో, ఎలా చేసుకోవాలో మొత్తం వీడియోలో చూసేద్దాము. అరటికాయ పులుసు కోసం ముందుగా అరటికాయల్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడుగ్గా ముక్కలు కోసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి నల్లగా అయిపోకుండా. నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని రెండు పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా చేసి పెట్టుకోవాలి. నాలుగు గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి నేను. ఎండ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నానబెట్టి కడిగి. ఉప్పు తగినంత, కారం ఈ రుచికి సరిపడ, పసుపు చిటికెడు, ఇక కొత్తిమీర ఒక 2-3 రెమ్మలు తీసుకుంటే సరిపోతుంది. ముందుగా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకుని దాన్ని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకుంటే చాలా తొందరగా నానిపోతుందండి. అలా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు. ఎండ్రాయిలు కోడిగుడ్డు మీ ఆప్షన్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఒక బాణలు పెట్టుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం కాగుతున్న తర్వాత ఆయిల్లోనే మనం కొంచెం పసుపు వేసుకుంటే మనం గుడ్లు వేయించుకోవడానికి బాగుంటుంది. ఇక సన్నని సగం మీద గుడ్లని ఇలా దోరగా వేయించుకోవాలి. గుడ్లు బాగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకుని ఇందులోనే మనం అంటే ఈ నూనెలోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని వేసి వేయించుకోవాలి. అది కూడా సిమ్లోనే దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించేస్తే ఎండ్రాయిల్ తొందరగా మాడిపోతాయి. ఈ గుడ్లు తీసేసుకున్న తర్వాత ఎండ్రాయిల్ కూడా వేసి వేయించుకుందాము. ఈ ఎండ్రాయిల్ వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక ఎండ్రాయిల్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇక అందరికీ మ్యాక్సిమం తెలిసిన టిప్పే కదండి, ఉల్లిపాయలు బాగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా వేగుతుంది. ఇంకా ఉల్లిపాయలు కూడా వేయించిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, వాటికి ఇలా 4-6 ఘాట్లు పెట్టుకోండి. పులుసుల్లో గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గుడ్లలో కూడా పులుసు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఇలా ఘాట్లు పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఉల్లిపాయల్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం కలిపేసుకుని ఇందులోకి మనం చిటికెడంత పసుపు, ఇంకా 1.5 టీ స్పూన్ల కారం. ఎంతైనా ఎండాకాలం కదండి, కారం కొంచెం తక్కువ వాడుకుంటేనే బెటర్ అన్నమాట. సో ఇంకా మీ రుచికి సరిపడినంత ఉప్పు. ఉప్పు కారాలు తక్కువ తినే వాళ్ళైతే తక్కువే వేసుకోండి. నేను చూపించిన అయితే వేసుకోవడం అవసరం లేదు. ఇంకా ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండుని గుజ్జు అయితే బాగా పిండుకోవాలండి. అంటే ఇంకొంచెం వాటర్ పోసి పులుసు బాగా పిండుకోవాలి. ఇప్పుడు ఇలా పిండుకుని ఆ చింతపండు గుజ్జు మొత్తం ఇలా వేసేసుకోవాలి ముందుగా కలుపుకున్న అరటికాయ ముక్కల్లోకి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకుని ఇవన్నీ కొంచెం మొలిగేంత వరకు కూడా ఆ పులుసు బాగా పిండుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉప్పు కారం అవి చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక
ఇంకా మీకు తెలిసిందే కదా, నేను ముందుగానే కొత్తిమీర కొంచెం వేసేస్తాను కాబట్టి అలాగే కొంచెం వేసేస్తున్నాను. కాడల్లో ఉన్నవి పడేయక్కర్లేదండి, అవి ఇలా ముందు వేసుకుంటే కూరతో పాటు ఉడికిపోతాయి. లాస్ట్లో ఉన్న ఆకులు మనం లాస్ట్లో దించేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే మమ్మీ కొంచెం ఉప్పు వేశారు. ఇంకా లాస్ట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నామండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, ఇలాంటి చింతపండు యూస్ చేసిన వాటిలోకి కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక మూత పెట్టి ఉడికించుకోవడమే. కొంచెం సేపటికి మనకి పులుసు ఇలా కనిపిస్తుందండి, అంటే ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకొంచెం దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఒక్కసారి కలిపేసుకుని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాము. మళ్ళీ మూత తీసి చూసేసరికి పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఆయిల్ కూడా చూసారు కదా పక్కన ఎలా తేరుతుందో. మీకు పులుసు కన్సిస్టెన్సీలో అంటే సరిపోతుందంటే అలా ఉంచుకోండి. ఇక ఈ లాస్ట్లో ఇంకా కట్టేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక సెకండ్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే చేపల పులుసు టేస్ట్లో ఉండే అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అరటికాయ పులుసు. మీరు ఎగ్స్ కానీ ఇంకా ఎండ్రాయిల్ కానీ తినని వాళ్ళైతే అవి వేసుకోకపోయినా సరే మనకి పులుసు అయితే చేపల పులుసు టేస్ట్లోనే వస్తుందండి. చాలా బాగుంటుంది పులుసు అయితే. ఈ పులుసు నాకు ఇంటర్మీడియట్ నుంచి ఫేవరెట్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ చేసి ఒకసారి బాక్స్కి ఇచ్చారు తనకి, అప్పుడు తిన్న పులుసు ఇది. అంటే అప్పుడు టేస్ట్ చూసాను ఫస్ట్ టైం దీన్ని, అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్స్లోకి చేరిపోయిందన్నమాట. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇక వేడివేడి అన్నం పెట్టుకొని ఈ పులుసు కొంచెం వేసుకుని కొంచెం నెయ్యి తగిలించి తిన్నారనుకోండి టేస్ట్ అమోఘం. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ అరటికాయ పులుసులోకి నెయ్యితో తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. నాకు చాలా ఇష్టం అలాగా. మీరు కూడా ట్రై చేసి అలా టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వంటలు మీకు నచ్చినట్టయితే ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.